నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజీజ్తో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీదా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జూన్ 4 జరిగే కౌంటింగ్పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తపరుస్తూ మాట్లాడడం జరిగిందని, అది సంతోషకరమని ఎద్దేవా చేశారు. అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో గత 5 ఏళ్లుగా తాము మొత్తుకుంటున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా పనిచేయడం మర్చిపోయారని చురకలంటించారు. కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఏం ఆర్డర్ ఇవ్వాలో వైసీపీ నాయకులతో మాట్లాడించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చేశాయన్నారు. ఒక వీఆర్ఓను సస్పెండ్ చేయాలన్నా వైసీపీ నాయకుల పర్మిషన్ కావాల్సిందేనన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై పక్క ఆధారాలతో సహా ఎన్నికల అధికారులు పోలీసులకు సోమిరెడ్డి ఇస్తే ఏ చర్యలు లేవన్నారు. చిన్నపిల్లలకు సోమిరెడ్డి ఆర్థిక సాయం చేశారని, అవి ఓట్లకు డబ్బులు కావన్నారు. ఏకంగా ఎన్నికల అధికారులైన కలెక్టర్ ఎస్పీలపైనే కాకాని బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. పొదలకూరులో కాకానిపై ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు కాకానిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ విధులు కౌంటింగ్ పై ఆందోళన వ్యక్తపరుస్తూ మాట్లాడడం జరిగింది. సంతోషం. అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారనేది 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం మేము. అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అది కలెక్టర్ అయినా కిందుండే విలేజ్ అసిస్టెంట్ అయినా వాలంటీర్ అయినా ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా పనిచేయడం మర్చిపోయారు. కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఏం ఆర్డర్ ఇవ్వాలో వైకాపా నాయకులతో మాట్లాడిచ్చే పరిస్థితులు వచ్చేసినాయి ఈ రాష్ట్రంలో. ఒక వీఆర్ఓని సస్పెండ్ చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ తీసుకొని మాట్లాడేసి యాక్షన్ తీసుకునే పరిస్థితి. 100,000 ఎకరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికి రాయమంటే వాళ్ళకి రాయాలా? అక్రమ మైనింగ్లకు సహకరించాలా? దోపిడీలకు సహకరించాలా? ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలా? ఎవరిని సస్పెండ్ చేయమంటే వాళ్ళని సస్పెండ్ చేయాలా? ప్రతిపక్ష పార్టీల ఆస్తులు ధ్వంసం చేయమంటే ధ్వంసం చేయాలా? అది ప్రభుత్వ భూమనే రికార్డులో రాయమంటే రాయాలా? ఇవి చేసి 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 మర్చిపోయారు వాళ్ళు కూడా. ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా మనం నిజాయితీగా స్వతంత్రంగా పనిచేయొచ్చు అనేటువంటి ఆలోచన కూడా చచ్చిపోయింది వాళ్ళకి. మేము చెప్పింది కూడా అదే ఇన్ని సంవత్సరాలు, ప్రత్యేకించి ఎన్నికలు మొదలయ్యాక ఈ జిల్లాలో ఏ ఒక్కరు కూడా పనిచేయటం లేదు. ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నామనే ఆలోచన కూడా లేదు అని చెప్పాం మేము. ఈరోజు ఆఖరాకి అధికారులు ఎన్నికల నిర్వహణ గురించి వెలిబుచ్చారు వారి అభిప్రాయాన్ని. అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ జిల్లా కలెక్టర్ కొత్తగా ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఎస్పీ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 18/5 కంప్లైంట్ ఇచ్చారు. లింగంపల్లి గ్రామంలో ఆయన ఏ విధంగా బెదిరింపులకు గురి చేశాడు, ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్న మద్దతిస్తున్నటువంటి వారికి ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి బెదిరించారు పబ్లిక్గా ఆయన. నేనేంటో చూపిస్తా అని బెదిరించారు ఆయన. ఆ వీడియోని మొత్తం ఎన్నికల అధికారులకు ఇస్తే ఏ చర్యలు లేవు. ఒరిగొండ పబ్లిక్గా ఓటుకు 4,000 రూపాయలు ఇచ్చి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు వేయాలని పంపిణీ చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు మొత్తం అక్కడ జరిగినటువంటి సంభాషణ అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇప్పటికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎటువంటి కేసు కూడా రిజిస్టర్ కాలా. ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికల కమిషన్కి
చంద్రమోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారో ఎప్పుడో ఏప్రిల్ నెలలో చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్నికలకు నెల ముందు నోటిఫికేషన్ రాలా, నామినేషన్లు కాలా, ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఆయన బిరదవోలు చెర్లోపల్లి గ్రామంలో ఆయన ఎన్నికలకి ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాడు. ఆయన పార్టీ కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ అక్కడ గిరిజన కాలనీలో చిన్న పిల్లలు 10 సంవత్సరాల వయసు కూడా ఉందో లేదో వాళ్ళకి, వాళ్ళందరూ కొంత చెప్పులు లేకుండా పేదరికంలో ఉంటే వాళ్ళకంట ఆయన సహాయం చేశాడు. అక్కడ అదే ఓపెన్గా జరిగింది. ఆయన ఓటర్లకు ఓటేయమని డబ్బులు ఇలా లేకపోతే నాకు మద్దతు ఇవ్వమని ఇలా చిన్న బిడ్డలు వాళ్ళు, ఆ బిడ్డలకి స్లిప్పర్స్ కొనుక్కోమని 200 100 ఏదో ఇచ్చేది ఆయన. ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేశారు ఆర్ఓ, 1-2 సార్లు కంప్లైంట్ మీద వెరిఫై చేశారు. దాని మీద అది అక్కడ ఓపెన్గా చెప్పారు, అయ్యా మా బిడ్డల్ని స్కూలుకు పంపించమన్నాడు, మాకేదైనా బట్టలు కొనుక్కోమన్నాడు, చెప్పులు కొనుక్కోమని ఇచ్చాడు అయ్యా అని వెరిఫై చేసి క్లోజ్ చేశారు. దాన్ని ఇప్పుడు ఈయన మీద ఎక్కడ కేసులు కడతారో అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ కావాల్సినటువంటి 2 కేసులు, బిరదవాళ్ళలో బెదిరింపు కేసు, ఒరిగొండ నగదు పంపిణీ కేసు రిజిస్టర్ కాకుండా అధికారులను బెదిరిస్తున్నటువంటి మంత్రి గారు ఆయన మీద ఎక్కడ చర్యలకి సిద్ధపడకుండా కంప్లైంట్లు రిజిస్టర్ కాకుండా కొత్త పందాకి తెరలేపారు. ఆయన అధికారులను ఏకంగా బెదిరిస్తున్నారు, కలెక్టర్ని ఎస్పీని విధి నిర్వహణ సరిగా లేదంట. ఎన్నికల మొత్తం 2 నెలలు మొరపెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. మాకు దిక్కు లేదు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు ఆర్ఐలు విఆర్ఓలు ఎన్నికలు చేస్తున్నారు, అరాచకంగా ఉంది, గ్రామాల మీదకు పోయి బెదిరిస్తున్నారని మేము చెప్పుకుంటే ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ కాకుండా అడ్డుకునేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏకంగా ఎన్నికల అధికారుల మీద బెదిరింపులకు దిగారు. కలెక్టర్ ఎస్పీ గారినే బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. ప్రత్యేక పరిశీలకులు కావాలంట, పరిశీలకులు ఇక్కడ ఉంటేనే పోలీసు నియంత్రణకి ఒక పరిశీలకుడు వస్తేనే అజీజ్ భాయ్ రోజుకు 300 సార్లు మాట్లాడాల్సి వచ్చింది, 100 సార్లు. ఎస్పీలు చెప్పినా ఈ జిల్లాలో ఎస్ఐలు సిఐలు అరాచకాలకు సిద్ధపడ్డారు తప్పితే ఎన్నికల నియంత్రించేదానికి ఎక్కడ కూడా, గొడవలు నియంత్రించేదానికి ఏ కొద్ది మంది తప్పితే విచ్చలవిడిగా ప్రవర్తించారు. వాళ్ళు మర్చిపోయారు లా అండ్ ఆర్డర్ అనేది. వైకాపా ఏం చెప్తే అదే సెక్షన్, అదే లా అండ్ ఆర్డర్. వైకాపా ఏం చెప్తే అదే ఆర్డర్, అది ఎంఆర్ఓకైనా ఎంపీడీఓకైనా ఆర్డీఓలకైనా. ఆ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి. అందుకే మాకు ఒక ఆందోళన కలిగిస్తుంది ఈ పరిస్థితులన్నీ చూశాక. కౌంటింగ్లో ఏదైనటువంటి అరాచకాలు చేస్తారో, ఏమి గందరగోళం చేస్తారో, ఆఖరాకి వాళ్ళు చెప్పినట్లు నడచాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల అధికారులు బెదిరింపులకు కూడా దిగిన పరిస్థితులు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పొదలకూరు మండలంలో ఎన్నికల సందర్భంగా బెదిరించినటువంటి కంప్లైంట్ ఇచ్చాం మేము, దాని మీద ఎందుకు కేసు కట్టలేదు, వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయండి గోవర్ధన్ రెడ్డి గారి మీద. వరిగొండ లక్షల పంపిణీ వీడియో రికార్డెడ్గా మీకు అప్పగిస్తే దాని మీద చర్యలు లేవు. ఎక్కడ పట్టినా సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీని గందరగోళం పట్టించారు, నానా ఇబ్బందులు పెట్టారు అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని. స్వయంగా మంత్రి గారే రెచ్చగొట్టి గ్రామాల్లో దాడులు చేయించేటువంటి పరిస్థితి. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అన్ని కేసుల్లో కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.